హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అనగనగా ఒక అబ్బాయి, ఈ అబ్బాయి ఇంటర్ చదివాడు. ఇంటర్ చదివాక ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అండ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయ్యే ముందు ఇంకా వీళ్ళ నాన్నగారికి ఈ అబ్బాయికి ఒక చిన్న డిస్కషన్ లేకపోతే డిబేట్ అనుకోవచ్చు. ఏంటి అంటే ఈ అబ్బాయికి మెకానికల్ జాయిన్ అవ్వాలని, వాళ్ళ నాన్నకేమో కంప్యూటర్ సైన్స్ చేయమని. సో ఎందుకు నాన్న నాకు మెకానికల్ ఇష్టం, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకు మెకానికల్ జాయిన్ అవ్వాలని ఉంది అని ఆ అబ్బాయి చెప్పడం, ఈయనేమో కాదు కాదు ఆపర్చునిటీస్ తక్కువ మెకానికల్ వైపు, కంప్యూటర్ సైన్స్ అయితే బాగా ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ సాలరీ కూడా చాలా వస్తుంది, నీకు మెకానికల్లో అయితే ఆ స్కోప్ లేదు, సాలరీ అంత ఉండదు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నంత సాలరీ ఉండదు అని. సో ఓకే, కన్విన్స్ అయ్యాడు ఈ అబ్బాయి, మొత్తానికి కన్విన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కన్విన్స్ చేసి ఈ అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించారు. ఈ అబ్బాయి అయిపోయాక ఫైనల్ సెమిస్టర్ లో ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్ అవుతుంది కదా, సో క్యాంపస్ రిక్రూట్మెంట్ అప్పుడు ఈ అబ్బాయి ట్రై చేస్తున్నాడు, కానీ ఈ అబ్బాయికి ఇంటర్వ్యూ రాలేదండి. బయట కూడా జాబ్ ట్రయల్స్ చేశాడు, ఆల్మోస్ట్ వన్ ఇయర్ జాబ్ ట్రయల్స్ చేశాడు కానీ రాలేదు ఈ అబ్బాయికి. ఇంకా దీన్ని ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఓ రోజు వీళ్ళ నాన్నగారు అడిగితే రాలేదని ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం, ట్రై చేయొచ్చు కదా, వస్తుంది ఏదో ఒక రోజు అంటే, నేను చేయాలనుకున్న కోర్సు నన్ను చేయనివ్వలేదు, మీరు బలవంతంగా నా చేత చేయించారు, ఇప్పుడు జాబ్ ట్రై చేస్తుంటే నాకు రావట్లేదు, అంతా మీ వల్లే, నా కెరియర్ అంతా స్పాయిల్ చేశారు, నేను ఇంకా ఉద్యోగం చెయ్యను, నా లైఫ్ అంతా మీరే స్పాయిల్ చేసేసారు అన్నాడు. సో ఇక్కడ తప్పు ఎవరిదండి, బలవంతంగా ఆ అబ్బాయి చేయాలనుకున్నది చేయించకుండా ఇంకో కోర్స్ ఏదో జాయిన్ చేయించి ఆ అబ్బాయి మీద వీళ్ళ ఆలోచన రుద్ది జాయిన్ చేసిన ఈ తల్లిదండ్రులదా, లేకపోతే ఈ అబ్బాయి మొండిగా ఉండి సరే అయ్యింది ఏదో అయిపోయింది ఇంకా మనం వేరేది ఏదైనా ట్రై చేద్దాం ఏదో ఒక కోర్స్ చేసి పోనీ అని అనుకోకుండా మొండిగా అలా కూర్చుని ఈ అబ్బాయి అలా ఖాళీగా ఉండడం, ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. సో అలా ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేస్తూ ఉన్న ఈ అబ్బాయి తప్ప, సో నా దృష్టిలో ఇద్దరిది తప్పేనండి. ఏంటంటే మెయిన్ ఈ అబ్బాయి అలా ఉండకూడదు, మొండిగా చెప్పా కదా అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ అదే తవ్వుకుని బాధపడి చేసే బదులు తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి కదా మనం. అలాగే కూర్చుంటే కరెక్ట్ కాదు, వెనక్కి వెళ్ళలేము, మళ్ళీ ఇంజనీరింగ్ చదవలేడు. సో అయిపోయింది ఏదో అయిపోయింది, ఇట్స్ ఓకే అనుకుని హీ హాస్ టు స్టెప్ ఫార్వర్డ్ కదా. సో అలా అనుకుంటా నేను అండ్ తల్లిదండ్రులది కూడా మిస్టేక్ అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే, 7th క్లాస్ నుంచి అండి, 7th ఆర్ 8th స్టాండర్డ్ నుంచి వీళ్ళని ఐఐటి కోచింగ్ అనమాట ఎంట్రన్స్ కి. సో మనకి మన ఎంతసేపు బావిలో కప్పల్లాగా సాఫ్ట్వేర్ అని వీటిల్లో ఉన్నామే తప్ప వేరే ఆలోచన రావట్లేదు. అది కాకుండా పిల్లల్ని జాయిన్ చేసే ముందు, 7th లోనే ఐఐటి కోర్స్ జాయిన్ చేసే ముందు మీ పిల్లల్ని ఎవరైనా అడిగారా నీ డ్రీమ్ ఏంటి, నీ కళ ఏంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఈ సబ్జెక్ట్ నీకు ఇష్టమైనా, నీకు అసలు ఐఐటి చేయాలని ఉందా, ఇంజనీర్ అవ్వాలని ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా అని. లేదు వాళ్ళ డిసిషన్ కూడా మనకు తీసేసుకుని మనం జాయిన్ చేసేస్తుంటాం. ఏంటి అంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం తెలియదు అని. పిల్లలకి అన్ని తెలుసండి, వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ నేను చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. అయితే వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళాను మా పిల్లల్ని కూడా. అది మా అమ్మాయిని అడిగింది అనమాట, ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు పెద్దయ్యాక అంటే, నాకు బయాలజీ కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం అండి, నేను బయోకెమిస్ట్రీ కాంబినేషన్లో ఏమైనా చేద్దాము అనుకుంటున్నాను అని. సో నేను వాళ్ళ అమ్మాయిని అడిగాను, అదేమో ఆస్ట్రానమీ ఫిజిక్స్ అంటే ఇష్టం అంట, ఆస్ట్రోఫిజిక్స్ చేస్తుంటది. సో ఓకే అంటే మాకు తెలియదు, అసలు నేను ఎప్పుడు మా అమ్మాయిని అనుకోలేదు నేను అది చేయాలి ఇది చేయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదండి. దానికి మైండ్ లో ఇది చెయ్యాలి, ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది చెయ్యాలి అని అనుకుంటుందని కూడా నాకు అప్పటిదాకా తెలియదు అసలు. ఓకే పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ వేరు అసలు, అంటే మేము పెరిగినప్పుడు వేరు ఇప్పుడు పిల్లలు వేరు. వాళ్ళకి ఐక్యూ ఎక్కువ, వాళ్ళకి క్లారిటీ ఉంది అండ్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ కూడా ఎక్కువ. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇది మాత్రమే అని డిసైడ్ చేసే హక్కు మనకుందా నిజంగా?
ఓకే, వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళకు ఒక దారి చూపించడం కానీ, లేకపోతే ఇలా కాదు ఇది చెయ్యి ఇంకా బాగుంటుంది అని చెప్పడం వేరండి. వాళ్ళకంటూ కొన్ని కలలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఆశలు, లేకపోతే ఇలా నేను ఇది అవ్వాలనుకున్నాను అని కొన్ని ఉంటాయి కదండి కోరికలు. ఇది వాళ్ళ జీవితానికి సంబంధించిందండి. అలాంటి జీవితానికి సంబంధించి మనం ఇంత ఈజీగా డిసిషన్ తీసేసుకుని 7th నుంచి ఐఐటి జాయిన్ చేసేసి ఇంజనీరే అవ్వాలని మనం ఫిక్స్ చేసేసి వాళ్ళ మైండ్ లో రేపొద్దున అంటే ఓకే నేను ఇంజనీరింగ్ జాయిన్ చేయిస్తాను, మా అమ్మాయిని బలవంతంగా అది చదివేస్తుంది, అది జాబ్ చేసేస్తుంది, ఏదో ఒక రోజు నేను అమ్మ వల్లే నేను ఈరోజు చేస్తున్నాను, లేకపోతే నేను ఇంకోటి ఏదో నేను చేయదలుచుకుంది అసలు వేరు, నేను అమ్మ వల్లే ఇక్కడ ఉన్నా, నాన్న వల్లే ఈ స్టేజ్ లో ఉన్నా, అది మంచి మంచి పొజిషన్ లోనే ఉండొచ్చు, అయినా కూడా నేను అసలు అనుకున్నది ఇది కాదు, నేను చేయాల్సింది వేరు అని ఒక అసంతృప్తి ఉంటుందని చూడండి. అది మన పేరెంట్స్ అసంతృప్తి మన వల్లే కలిగింది వాళ్ళకి. నేను చెప్తా చూడండి, మా చిన్నప్పుడు వాట్ యు వాంట్ బికమ్ వెన్ యూ బిగ్ అని మా సార్ అడిగినప్పుడు అందరూ ఇంజనీర్ డాక్టర్. అప్పుడు పేరెంట్స్ ఆలోచన కూడా అలా ఉండేది, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, ఇంకా చాలా ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో మా క్లాస్ లో ఒక పిల్ల ఎయిర్ హోస్టెస్ అని చెప్పగా ఇలా కింద నుంచి పైకి చూసే అనమాట, ఓ ఇలా కూడా చెప్పచ్చా అని, అలా ఉండేది ఆ రోజుల్లో. సో ఇప్పుడండి, ఇప్పుడు ఉన్నాయి ఆ కెరియర్ ఆప్షన్స్ అనేవి, కానీ మనం అయినా కూడా ఎంతసేపు ఇంజనీర్ డాక్టర్ ఆర్ సిఏ, సిఎస్ ఉంది, ఎంబీఏ, మ్యూజిక్, ఇంగ్లీష్, ఒక ఎంఏ. మా ఫ్రెండ్ అండి, నేను మా ఫ్రెండ్ సర్కిల్లో నేను చెప్తాను, మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళు. సో నా సర్కిల్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనేది. అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసి పిహెచ్డి చేసింది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో, ఇండియాలోనే ఎక్కడా కాదు, పిహెచ్డి చేసి ఆ పిల్ల ఇప్పుడు టోఫిల్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ ఇస్తుంది. ఆ పిల్ల ఎర్న్ చేసే శాలరీ ఐ థింక్ ఏ ఐఐటి జాబ్ హోల్డర్ కి ఉండదండి నాకు తెలిసి. ఇంకో అమ్మాయి ఎంఏ హిందీ చేసి, అమ్మాయి ట్రాన్స్లేటర్ గా ఏదో ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంటా, అది నాకు కరెక్ట్ గా గుర్తులేదు సారీ, అది చేసి ఒక మినిస్టర్ దగ్గర హిందీ ట్రాన్స్లేటర్ గా పనిచేస్తుంది అనమాట. ఇంకో పిల్ల, మేమందరం ఇటు ఎంబీఏ ఇంజనీరింగ్ ఇలా చదివినప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఇంటర్ చదివేసి డిగ్రీ అంటే బీకామ్ చదువుతూ సైమల్టేనియస్ గా ఆ పిల్ల సీఫిల్, అక్కడ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు యూనివర్సిటీ చేశారు దాన్ని. సో అక్కడ ఈ అమ్మాయి ఫ్రెంచ్ అండ్ స్పానిష్ నేర్చుకుందండి. ఈ రెండు లాంగ్వేజెస్ నేర్చుకుని ఈ పిల్ల ఒక ఎంబసీలో వర్క్ చేస్తూ నెలకో కంట్రీలో తిరుగుతుంది, యూరోపియన్ కంట్రీస్, నెలకో కంట్రీలో ఉంటుంది ఆ అమ్మాయి. ఫేస్బుక్ లో స్టేటస్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ అప్డేట్స్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటా అనమాట, నెలకో ఒక దేశంలో ఉంటుంది అనమాట. సో మనం పిల్లలకి ఏంటి అంటే, పిల్లలు కదండి మనమైనా సరే, ఒక పని చేసినప్పుడు ఒక సంతృప్తి ఉండాలి, నేను నా ఇష్టం వచ్చింది చేస్తున్నాను, నాకు ఇష్టమైన పని చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా డబ్బు అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళ ముగ్గురు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఇంకా స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ నేర్చుకున్న వీళ్ళు ఎంతో ఇష్టంతో, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు జాయిన్ అయినవి, వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ రుద్దలేదు, వాళ్ళ ఇష్టంతో జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఇమాజిన్, నేను చెప్తున్నాను శాలరీ యాక్చువల్ గా ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్, కానీ వాళ్ళకి ఎక్సలెంట్ పే అండి వాళ్ళందరికీ. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను చేస్తున్న పని అంటే నేను ప్యాషన్తో చేస్తున్నానా, నేను నా ఇష్టంతో చేసే పనికి నా తల్లిదండ్రులు లేకపోతే ఇంకొకళ్ళు ఇష్టంతో చేసే పనికి చాలా తేడా ఉంటుందండి. మీరు చూడండి, ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సైడ్ నాకు ఇంట్రెస్ట్, అలా కాకుండా నన్ను ఎంపీసీ చదివించి నేను ఇంజనీరింగ్ చదివి ఇవన్నీ చేసే అనుకోండి, నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. I was supposed to do something else. అంటే దిస్ ఈస్ నాట్ ఐ ఆట్ టు అని నాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు. అది మనం మన పిల్లలకి ఇవ్వకూడదు, వాళ్ళకి అన్ని తెలుసండి, వాళ్ళ ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. సో వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కనుక్కుని మనం జాయిన్ చేస్తే బెటర్, అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఫ్రెండ్స్,
మన ఇష్టంతో చేసే కన్నా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు చేసి వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళ లైఫ్ ని మనం 7th స్టాండర్డ్ లో మనం డిసైడ్ చేసేస్తాము, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎంతవరకు నాతో ఏకీభవిస్తారు చెప్పండి ప్లీజ్. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.